హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ థాట్స్. పల్లెటూరులో ప్రతి ఒక్కరూ పనిచేస్తూ తనకున్న కొద్దో గొప్ప ఉన్న భూమిలో వ్యవసాయం చేస్తుంటారు. అదే కొందరైతే వ్యవసాయం మీదే ఆధారపడుతుంటారు. రైతన్న వ్యవసాయం చేసేటప్పుడు ముఖ్యంగా దుక్కి దున్నేటప్పుడు అవసరమయ్యే ముఖ్య పరికరం విశ్వకర్మ తయారు చేసిన నాగలి. వ్యవసాయంలో ప్రతి ఒక్క వస్తువుకు విశ్వకర్మ తయారు చేసిన పనిముట్లు మాత్రం చాలా అవసరం. అంతకన్నా ముందు మీకు రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. అదే విధంగా పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి న్యూస్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడు. ఇంకా మనం అందరం ఇంట్లో ఉంటూ వేలకు భోజనం చేస్తున్నామంటే దీనికి మూల కారణమైన వ్యక్తుల్లో రైతన్న ఉంటాడు. ఈ రైతన్న లాక్డౌన్ సమయంలో దుక్కు దున్ని వ్యవసాయం చేసి పంట పండించి మనందరికి బియ్యాన్ని సమకూర్చిన మన రైతన్నకు వందనాలు. కానీ నేను మాత్రం భారతదేశంలో ఉన్న రైతన్నల చేసిన సేవ గుర్తుగా నేను కేవలం 40 మిల్లీగ్రాముల బంగారంతో 0.06 మిల్లీగ్రాముల వెడల్పు, 0.04 మిల్లీమీటర్ల ఎత్తుతో అతి చిన్న సైజులో ఉండే నాగలిని తయారు చేశాను. ఈ బంగారు నాగలు చేయడానికి 8 గంటల సమయం పట్టింది. దీనిని తయారు చేయడానికి ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించి మరీ తయారు చేశాను. ఈ బంగారు నాగల్ని ప్రపంచంలోనే అతి సూక్ష్మమైన నాగలిగా రికార్డులోకి ఎక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ బంగారు నాగల్ని దేశంలో వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి అంకితం ఇస్తున్నాను. జై కిసాన్. ఇప్పుడు భారతదేశం ఎక్కువగా వరి పండించింది, ఎక్కువగా ధాన్య నిల్వ ఉన్న దేశంగా కూడా ఉంది. రైతుల గురించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నాయి. ఏది ఏమైనా రైతే రాజు. రైతులేని దేశాన్ని చూడలేము, రైతులను గౌరవిద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించండి, సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచి విషయాలతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.